సినిమా ఇండస్ట్రీలోనే ఒక రకమైనటువంటి ఆందోళనతో ముగిపోయింది. సినిమా ఇండస్ట్రీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇద్దరు ఆ కృష్ణ విజయ నిర్మల గారి ఇద్దరిని కూడా చూస్తూ ఎంతో ముచ్చటగా ఉండేవారు. దాంపత్యంలో ఒకరిని విడిచి ఒకరు విడవకుండా ఇద్దరు కలిసి తిరుగుతుంటూ ప్రతి ఒక్కరిని కూడా నవ్వుతూ పలకరించేవారు. ఇద్దరు ఎప్పుడు బయటకు వస్తే నవ్వుతో తప్ప ఎప్పుడు ఎవరి మీద చేదిరింపు కానీ గోపగించుకోవటం కానీ ఇప్పుడు ఉండేది కాదు. నేను సినిమా ఇండస్ట్రీలోకి మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత కృష్ణ గారి సినిమాలో నేను వేషాలు వేయకపోయినా నేను అచ్చు ఆయన తమ్ముళ్ళ ఉన్నానని చెప్పి ఆయన చెప్తుంటే ఆయన నన్ను పిలిపించి చూశారు. ఆ తర్వాత విజయ నిర్మల గారు అప్పటికి ఇంకా నేను సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించలేదు ఆనాడు బాపు రమణలు తీస్తున్న సినిమాలో ఆవిడ హైదరాబాద్లో తీస్తుంటే నేను చూడటానికి వచ్చినప్పుడు ఆవిడ అందరితో కూడా కొత్తగా వచ్చారు అని ఏం లేకుండా ప్రకటించి సరదాగా మాట్లాడుతూ సరదాగా జోకులు వేస్తూ నిజంగా ఎంత షీఈస్ సంథింగ్ వెరీ స్పెషల్ ఇన్ ది సినిమా ఇండస్ట్రీ. అండ్ అటువంటి ఒక వనితని గొప్ప మహానుభావాలు నేను నా జీవితంలో చూడలే. 44 సినిమాలకు డైరెక్ట్ చేసి కంట్రోల్ చేస్తూ అందరి చేత కూడా మెప్పు పొందినటువంటి ఒక స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ నిర్మలే గారు అవుతారు తప్ప అటువంటి మహానుభావాలు గత 4 సంవత్సరాలుగా బాధపడుతుంది. కొంచెం ఆరోగ్యంగా లేక అలాంటి పరిస్థితుల్లో ఇవాళ నన్ను కృష్ణ గారిని చూస్తే నాకు పసిపిల్లాడిలాగా, ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమ చాలా పవిత్రమైన ప్రేమ, ఆ బంధం చాలా పవిత్రమైన బంధంలాగా ఇద్దరు అంత పవిత్రంగా ఉన్నటువంటి వారికి ఈరోజు ఆవిడ ఆత్మ పై ఉన్నా కూడా కృష్ణ గారు బాధపడుతుంటే అక్కడ ఆత్మ బాధపడుతుంటుంది. ఇవాళ ఆవిడ లేని లోటు కృష్ణ గారు బాధపడుతూ కన్నీరు ఎరగదు ఎప్పుడు కూడా ఆయన కంట నేను తడిచూడలేదు. అలాంటి కృష్ణ గారు చాలా అలా మామూలుగా కాదు. ఆయన ఇవాళ మహేష్ బాబు అలాగే నరేష్ అండ్ ఆశేషికరావు గారు లాంటి వాళ్ళంతా ఉన్నారు. ఇవాళ కృష్ణయ్యను చాలా జాగ్రత్తగా ఒక పసివాడులాగా పసిబాలులాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబాల మీద ఉంది, కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన్ని క్షణం కూడా వదులుకోకుండా అందరూ చుట్టూ ఉంటూ ఆయనకి ఒక మహత్తరమైనటువంటి శాంతి కలిగేలా చేయవలసిన బాధ్యత వాళ్ళకి ఉందని 2-3 మాటల్లో వాళ్ళకి చెప్పి వచ్చారు. నాకే చాలా బాధగా ఉంది. ఆవిడ అంత మహత్తరం ఆవిడ లేని లోటు పెద్ద లోటు. అందరికీ నమస్కారం. ఇలాంటి టైంలో ఏం మాట్లాడాలో నాకు పదాలు రావు. ఇంత గొప్ప లేడీ గురించి మాట్లాడకపోతే తప్పు అవుతుందని మాట్లాడదాం. నాకు చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఆంటీతో బాగా పరిచయం. షీఈస్ అ రియల్ ఇన్స్పిరేషన్ టు ఉమెన్ లైక్ అస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆవిడ 44 సినిమాలు డైరెక్ట్ చేశారు యాజ్ అ లేడీ, ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఇన్ ఇండియా. ఈ రోజుకి ఆవిడ రికార్డును బీట్ చేయలేకుండా ఉన్నారు ఇన్ 2019. ఆవిడ ఒక ఆర్టిస్ట్గానే కాదు, ఒక ప్రొడ్యూసర్గానే కాదు, ఒక డైరెక్టర్గానే కాదు, ఒక వైఫ్గానే కాదు, ఏ రోల్ తీసుకున్నా అద్భుతంగా దాన్ని 100% షీ లివ్డ్ ఇన్ దట్ రోల్. ఆమె తీసుకున్న రోల్ ఇందాక చేసే దాంట్లో మాట్లాడేటప్పుడు కూడా అదే అన్నారు. షీ వాజ్ సచ్ ఎ స్ట్రాంగ్ పర్సన్ మొత్తం ఫ్యామిలీకి కూడా. మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఐ హోప్ మీరు ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకుని దాంట్లో నుంచి మీరు స్ట్రెంగ్త్ తీసుకుంటారని. ఈరోజు విజయ నిర్మల్ గారు చనిపోవడం చాలా బాధాకరం. మనం సాల్యూట్ చేయాలి. ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు డైరెక్షన్ చేసి ఎంత బిజీగా ఉన్నా సరే హీరోయిన్గా చేసి సినిమాల్లో ఎంత బిజీగా అయినా ఉండనివ్వండి, ఇంట్లో కృష్ణ గారిని కానీ ఆవిడ ఫ్యామిలీని కానీ చాలా చక్కగా చూసుకుంటూ బయటకు వచ్చి డైరెక్షన్ హీరోయిన్గా చేయడం మంచి పనులు. మా శశిషను మా అంటే ఎలా ఉంటుందో మన ఊహాగానమే తప్పలే. వేరే ఒక
రూపం అనేది లేదు. నేను ఈరోజు చెప్తున్నాను, మా అంటే మా విజయ నిర్మల్ గారు, అదే మా అమ్మ. ఆవిడ మా అసోసియేషన్కి ఎంతో చేశారు. ఆడవాళ్ళు ముందుకు వెళ్ళాలి, ఆడవాళ్ళు అన్ని రంగంలో ముందు ఉండాలని వెన్ను తట్టి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారు. ఆవిడ ఎప్పుడు చూసినా కూడా చాలా చక్కగా నవ్వుతూ మమ్మల్ని అందరినీ నవ్విస్తూ మాతో సరదాగా ఉంటూ ఇన్ని రోజులు కాలక్షేపం చేశారు. మా అందరికీ ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేదనడానికి నాకు చాలా బాధగా ఉంది, కానీ అంతకంటే ఎక్కువ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. విజయనమ్మల గురించి ఒక్క మాటలో చెప్పారంటే, కృష్ణగారు సూపర్ స్టార్ అయితే ఆవిడ లేడీస్ సూపర్ స్టార్. ఎలాగంటే ఆవిడ చరిత్ర బాలనటిగా మొదలుపెట్టి 200 సినిమాలు యాక్ట్ చేయటం, అదొక చరిత్ర. 50 సినిమాలు కృష్ణతో, ఏ హీరోయిన్ ఒక హీరోతో 50 సినిమాలు చేసిన చరిత్ర ఎవరికి లేదు. 44 సినిమాలు డైరెక్షన్, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్, రఘుపతి వెంకయ్య అవార్డు. ఒక లేడీ దర్శకురాలుగా ఇన్ని అవార్డ్స్ కానీ, ఇంత పేరు ప్రతిష్టలు కానీ ప్రపంచం అంతా తెలిసే విధంగా చేసిన ఘనత ఆవిడ జరిగింది. చాలా అటు గ్లామర్లోను అటు అభినయంలోనూ అన్ని రకాల పాత్రలు చేసి ఒక హీరోయిన్స్కి ఒక ఆదర్శంగా నిలిచిన నటి విజయనమ్మ. విజయనమ్మ లోటు లేని లోటు చలనచిత్ర సీమ కేంద్రంలో మా ప్రియమిత్రుడు కృష్ణ గారిని తలుచుకుంటే నాకు చాలా బాధ వేస్తుంది. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఎక్కడ చూసినా కలిసి వచ్చేవాళ్ళు. అలాంటి కృష్ణకి, కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి చెప్తాను. అందరికీ నమస్కారం. ఇండస్ట్రీ ఒక పెద్ద వ్యక్తిని కోల్పోయినట్టు. ఇండస్ట్రీలో మహిళా డైరెక్టర్లలో ఒక వరల్డ్ రికార్డు, ఇంతవరకు ఎవరు చేయనని సినిమాలు చేసి ఆమె కృష్ణ గారిని ఎంతో, నేను కృష్ణ గారితో డైరెక్షన్ సినిమా చేయడం జరిగింది. ఆయనకు 51వ డైరెక్టర్ నేను, సర్దార్ పాప అన్న సినిమా చేశాను నేను డైరెక్టర్గా. వారు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే, కృష్ణ గారికి మంచి సపోర్టర్గా ఉండే ఆవిడ లేని లోటు నిజంగా చాలా చాలా బాధాకరం. కృష్ణ గారికి ఎంతో ఇబ్బందికర విషయం. ఇండస్ట్రీలో ఆమె 50 సినిమాలు ఆయనతో హీరోయిన్గా చేసి, అలాగే ప్రపంచంలోనే ఏ మహిళ చేయనని డైరెక్షన్ సినిమాలు చేసి ఈరోజు ఆమె లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. ఆమె మొన్ననే నరేష్, మేమంతా నరేష్ ప్యానెల్కి సపోర్ట్ చేసినాం మాలో. అప్పుడు ఆమె మంచి స్పీచ్ చెప్పి చాలా సంతోషంగా ఉండింది. ఇంత తొందరగా ఆమె నిజంగా తీరని లోకానికి, మనం చేరని లోకానికి వెళ్ళిపోవడం బాధాకరం. వారి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవద్గీత ప్రార్థిస్తూ. ఈరోజు ఉదయం సూర్యోదయానికంటే ముందు ప్రముఖ నటీమణి దర్శకురాలు హీరో కృష్ణ గారు సతీమణి అయినటువంటి విజయ నిర్మల్ గారు ఇక లేరు అన్న నిజాన్ని తెలియగానే పరిశ్రమ యావత్తు కూడా దిగ్భ్రాంతికి లోనైంది. ఒక్కసారిగా మనసు గడ్డగట్టేసినట్టు అయిపోయింది. ఒక కృష్ణుడి పాత్రతో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించిన విజయ నిర్మల్ గారు కొన్ని 100 చిత్రాల్లో ఒక మంచి నటిగా నటించడమే కాకుండా దర్శకురాలుగా దాదాపుగా 45 చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డులోనే మరెవరూ కూడా దాన్ని సాధించలేరు, దాటి వెళ్ళలేరు అన్న రికార్డును స్థాపించింది విజయ నిర్మల్ గారు. అలాంటి విజయ నిర్మల్ గారు ఇక లేరు అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కుటుంబ సభ్యులకు ఎంత బాధ ఉందో కానీ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ సొంత కుటుంబం నుంచి ఎవరో వ్యక్తి పోతే ఎంత బాధపడతారో అంత బాధపడుతున్నారు. అందరితో సరదాగా మాట్లాడుతూ అందరితో మంచిగా ఉండే విజయ నిర్మల్ గారు మనందరినీ కూడా వదిలి వెళ్ళిపోయారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చాలా ప్రేమతో విజయ నిర్మల్ గారిని పని రాక్షసి అని ముద్దుగా పిలిచేవారు. పని ఉంటాయి కాబట్టి ఇంకేం అక్కర్లేదు పని. ఇవాళ 5 సీన్లు పూర్తి చేయాలంటే 5 సీన్లు పూర్తయ్యేవరకు నిద్రపోయేవారు కాదు, అనుకున్న ప్రకారంగా వర్క్ పూర్తయ్యే షెడ్యూల్ పూర్తయ్యేవారు కూడా నిద్రించేవారు కాదు. అలాంటి మహానటి ఇవాళ
లేకపోవటం చాలా దురదృష్టం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మా అసోసియేషన్కి ఆవిడ తన పుట్టినరోజున ఎన్నో పుట్టినరోజు అయితే అన్ని వేల రూపాయలు మరి మూవీ అసోసియేషన్ ఫండ్గా పంపించడం అనేది ఒక అలవాటు. అలాగే అనేక సందర్భాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందజేసిన నిర్మల్ గారికి ఆ భగవంతుడు మనశ్శాంతిని ఇవ్వాలని, ఆ కుటుంబ సభ్యులకి అందరికి కూడా హృదయపూర్వకంగా నా సానుభూతి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కృష్ణ గారికి, నరేష్ గారికి హృదయపూర్వకంగా నా సానుభూతి తెలియజేస్తున్నాను.